ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండ్ ఫ్రాన్స్ చూపించబోతున్నానండి. సో ఈ వీడియోలో ఈ ఎగ్ బిర్యానీ ఎంత యమ్మీగా ఉంటుందంటే అంత బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదే ప్రాసెస్లో మీరు చికెన్ బిర్యానీ కానీ, వెజిటేబుల్ బిర్యానీ కానీ, ఎగ్ బిర్యానీ కానీ ఏది చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో కనుక మీరు ఏది చేసుకోవాలి, ఎగ్ ప్లేస్లో వెజిటేబుల్స్ కానీ అండ్ చికెన్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. సేమ్ ప్రాసెస్ చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను వీడియోస్లో అప్లోడ్ చేశాను, చికెన్ బిర్యానీ చేశాను అండ్ వెజిటేబుల్ బిర్యానీ చేశాను, అవి కూడా ఉన్నాయి. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మూడు రకాల ఐటమ్స్ అయితే చేయించబోతున్నానండి, మా పెళ్లి రోజు స్పెషల్గా చేసిన ఐటమ్స్ అనమాట. సో అవైతే ఈరోజు నేను మీకు చేయించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎగ్ బిర్యానీ చేయించబోతున్నాను అనమాట. ఈ విధంగా చేస్తే చాలండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను 3 కప్స్ వరకు రైస్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేశాను. ఒక 10 మినిట్స్ వరకు పక్కన ఉంచేసాను అనమాట. తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా పొడవు కట్ చేసేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆయిల్ కాగేలోపు ఇంకొక దాంట్లో ఒక సైడ్ వచ్చేసి ఇలా ఎగ్స్ ఉడకబెట్టి పెట్టేసుకున్నాను, ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకొన్ని పెద్ద గిన్నె తీసుకొని అందులో ఆనియన్స్ అండ్ 1/2 లీటర్ వరకు పెరుగు అయితే యాడ్ చేశాను. ఇలా పెరుగు వేసేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా, ధనియాల పౌడరు, కారము, మనం ఎంత స్పైసీ తినగలమో అంత స్పైసీ. నేనైతే 2 స్పూన్స్ వరకు కారం వేసాను, కొంచెం పసుపు. ఇది వచ్చేసి ధనియాల పౌడర్ అండి. అండ్ మనం ఎండబెట్టుకున్న మెంత ఆకు ఉంటుంది కదా, సో అదైతే వేసేసి అన్నీ మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. ఆనియన్స్కి మసాలా అంతా మిక్స్ చేసేసి అలా ఒక 5 మినిట్స్ అయితే పక్కన ఉంచేసాను అన్నమాట. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను ఇందులో. సో ఈలోపు మనకి పక్కన ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి, ఆ మధ్యలో ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి అలా ఆయిల్ వేసాను కదా, మిక్స్ చేసేసుకున్నాను. చూడ ఆయిల్ వేడయింది కదా, సో ఇందులో ఇప్పుడు నేను ఆనియన్స్ వేసి వేయించేసేసుకుంటున్నాను. ఈలోపు ఇంకో పొయ్యి మీద ఇలా వాటర్ అయితే పెట్టేసుకున్నాను. మనం రైస్ ఉడకబెట్టుకోవాలి కదా, హాఫ్ బాయిల్ చేసుకోవాలి కదా, దానికోసం దీనికోసం మసాలా, ఆకులు, పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, ఇలా మసాలా దినుసులన్నీ వేసేసి ఆ తెరిలేటప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా వచ్చేస్తాయి అన్నమాట. మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే ఆనియన్స్ వేగిపోతున్నాయి, ఇటు వచ్చేసి ఇక్కడ వాటర్ బాగా తెరుతున్నాయి అన్నమాట. ఇందులో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేద్దాము. సో ఈ మంచిగా అయితే బాయిల్ అయిపోయినాయి కదా, సో బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మనం రైస్ని యాడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ రైస్ బాయిల్ అవుతుంది, ఆనియన్స్ కూడా వేగిపోతున్నాయి చూసారు కదా. ఆనియన్స్ అయితే తీసేస్తున్నాను ఒక ప్లేట్లోకి. దీంట్లోనే కొన్ని జీడిపప్పు కూడా వేయిస్తున్నాను, సేమ్ అదే ఆయిల్లో ఇలా కొన్ని జీడిపప్పు వేసి మధ్య మధ్యలో ఈ రైస్ని ఒకసారి అలా మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇంకోవైపు మనం రెడీ చేసి పెట్టుకు ఆనియన్స్కి మసాలా అంతా పట్టించి పెట్టాం కదండి, అది ఇంకొక పొయ్యి చేసి దాని మీద అయితే పెట్టేశాను. ఇక్కడ జీడిపప్పు వేగిపోయాయి, సో ఇలా 3 పొయ్యిల్లో 3 పెట్టేశాను అనమాట. రైస్ అయితే బాయిల్ అయిపోయింది. ఇలా మనం గింటితో పట్టుకొని చూస్తే ఒక సైడ్ నుంచి ఆల్మోస్ట్ 30 వరకు బాయిల్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఒక స్ట్రైనర్లో తీసుకొని రైస్ అంతా వాటర్ పోయేలా నుంచి ఆ ఉడికిన మసాలాలు ఈ రైస్ అంతా వేసేద్దాము. అండ్ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని తొక్క తీసేసుకొని ఇలా పాన్లో పెట్టి వేయిస్తున్నాము. కొంచెం ఆయిల్ అనేది వేసి ఇవి మంచి కలర్ వచ్చేలాగా వేయించేసుకొని దీనికి మసాలా అనేది కొంచెం పట్టిద్దాం. కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా అని ఇవి 4 వేసేసి వేయించేసుకున్నాము. ఇక్కడ రైస్ వేసాం కదా, ఆ తర్వాత పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పైన వేసాము. అండ్ మనం వేయించుకున్న ఎగ్స్, ఇలా మనం వేయించుకున్న ఎగ్స్ అని ఇలా అయితే పైన వేసేస్తున్నాను. సో ఇలా అయితే ఎగ్స్ అని వేసాం కదా, మనం వేయించి పెట్టుకున్న ఆనియన్ జీడిపప్పును కూడా ఒక లేయర్ లాగా వేసేస్తున్నాను దానిపైన. దీనిపైన కొంచెం కలర్ లేకపోతే మనం పసుపు కూడా వాటర్లో మిక్స్ చేసి కానీ ఆయిల్లో మిక్స్ చేసి కానీ పైన వేసుకోవచ్చు. అండ్
ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేస్తే ఇలా ఉడికేటప్పుడే ఆల్మోస్ట్ మనకి హాఫ్ బాయిల్డ్ అయింది కాబట్టి దీనిపైన ఇంకా మనం బరువు పెట్టేసి ఒక క్లాత్తో కప్పేసి క్లోజ్ చేసేసి దానిపైన ఇంట్లో చిన్న రోల్స్ ఉన్నాయన్నమాట, సో అవి అయితే పెట్టేసాము మేము బరువు కోసమని. ఇప్పుడు మనకి బిర్యానీ అయితే ఇలా రెడీ అవుతుంది. ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి దీన్ని కనుక వదిలేస్తే చాలా చక్కగా బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. సో చూసారు కదా ఎంత చక్కగా బిర్యానీ రెడీ అయిందో, సర్వింగ్ ప్లేట్లోకి తీస్తున్నాను చూడండి, చాలా చక్కగా ఉందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. మీరందరూ ఇంట్లో ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇదండి మన ఫస్ట్ రెసిపీ. వచ్చేసి చూడడానికి లుకింగ్ చాలా చాలా బాగుంది కదండి, చాలా యమ్మీగా ఉంది కదా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. రొయ్యలతో ఫ్రాన్స్తో ఫ్రై అండ్ కర్రీ చూపించబోతున్నాను అన్నమాట. సో ఫ్రాన్స్ కోసం ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని కొంచెం బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా అయితే రెడీగా పెట్టుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని ఒక 1 టీ స్పూన్ 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇలా మూత పెట్టి మగ్గిస్తున్నాను. సాల్ట్ వేసి ఉడకాలన్నమాట అండ్ కొంచెం పసుపు కూడా వేసి వీటిని అయితే ఉడకబెట్టుకోవాలి. నేను ఇలా వాయిస్ పెట్టుకుంటున్నాను. మా పాప బాగా గోల్ చేస్తుంది, రారా స్వామి సాంగ్ అయితే పాడుతుందన్నమాట. సో తనని కొంచెం సైలెంట్ చేస్తున్నాను. వీటిని అయితే మధ్య మధ్యలో మూత తీసి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇలాగ మనకైతే మంచిగా బాయిల్డ్ అయిపోతున్నాయి, వాటర్ అంతా అయిపోవాలి. అంటే అవి ఉడికేలాగా కరెక్ట్గా మెజర్మెంట్తో వాటర్ అయితే వేసానమాట. సో అవి మంచిగా ఇలా అయితే ఉడికిపోయినాయి. సిమ్లో పెట్టే ఉడకబెట్టుకున్నానండి. కొంచెం టైం లేట్ అయినా కానీ టేస్ట్ బాగుండాలంటే మనం సిమ్లో చేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా ఉడికిపోయాయి కదా, వీటినే ఆ ఉడికిన వాటిని నేను 2 రకాల రెసిపీస్ అయితే చేస్తున్నాను. ఒకటి వచ్చేసి ఫ్రై అన్నమాట. ఆనియన్ అలాగా ఆనియన్ని బాగా సన్నగా తరుక్కొని పాన్లో నూనె వేసి ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇలా మనం వేయించి ఉడకబెట్టి పెట్టుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా కారం వేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు దీన్ని వదిలేస్తే బాగా మగ్గుతుందండి. సో మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి అన్నమాట. ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు వదిలేసాను, అప్పుడు బాగా వేగిపోతుందన్నమాట. సో ఇలా అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ముక్క ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని అన్నీ సరిపోయినాయా లేదా చెక్ చేసుకున్నాము. చెక్ చేసేసుకొని మనం ఆపే ముందు కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ ఇంకొంచెం చిల్లీ పౌడర్ కనుక వేసామని వేసి మంచిగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఎమ్మీ ఎమ్మీగా పిల్లలైతే జీడిపప్పు కూరని ఇష్టంగా తింటారు. ఇదైతే పిల్లల కోసమే చేశాను, పిల్లలకి ఇలాగ చేస్తే చాలా నచ్చుతుందన్నమాట. సో అందుకనేసి పిల్లల కోసమే చేశాను, అందుకే కొంచెం చేశాను అన్నమాట. చాలా చాలా బాగుంది అండ్ పిల్లలందరూ జీడిపప్పుల కూరని ఫ్రాన్స్ మొత్తం అయితే తినేశారు. కొంచెం గ్రేవీ మాత్రం తీసేశారు. ఇలా అయితే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. సో సెకండ్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అన్నమాట. దీనికోసం ఒక పాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసాను అండ్ టమాటో చిల్లీ ఆనియన్ అండ్ కరివేపాకు ఇవన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇవన్నీ మనం తాలింపు వేగిపోయింది కాబట్టి ఒక్కొక్కటి యాడ్ చేసేసుకున్నాము. ఆనియన్ అండ్ కరివేపాకు చిల్లీ టమాటో అన్నీ అయితే వేసేసి మంచిగా ఇప్పుడు ఒకసారి అయితే వీటిని మిక్స్ చేసేసుకున్నాము. ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. ఒక 5 మినిట్స్లో మనకి ఇవి అనేది 5 మినిట్స్లో ఇవి మనకైతే మగ్గిపోతాయండి.
కొంచెం ఫాస్ట్గా మగ్గాలి కాబట్టి కొంచెం ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకొని మూత పెడితే చాలండి. చాలా ఫాస్ట్గా అనేది మగ్గిపోతాయి, చూసారు కదా ఆల్మోస్ట్ మగ్గిపోతున్నాయి, ఇంకొంచెం మగ్గాలన్నమాట. సో అందుకనేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు వదిలేస్తున్నాను. దీన్ని 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అయితే మగ్గిపోయింది అనమాట. దీంట్లో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి అయితే యాడ్ చేయాలి. బట్ టేస్ట్ కోసం మనం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే చేశానన్నమాట గ్రైండ్ చేసి. సో అదే బౌల్లో వాటర్ తొలిపి వేసేసాను, కొంచెం వేసాను అనమాట. తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు అనేసి ఇలా కొంచెం అయితే వేసేసాను. అండ్ ఇప్పుడు మన కర్రీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని అండ్ రొయ్యలను కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఈ గ్రేవీ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఇంకోటి అండి, చింతపండు గుజ్జు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలాంటి పులుసు కూరల్లో కొంచెం చింతపండు పులుసు కనుక వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందంట. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కనుక సరిపోకపోతే ఉప్పు కారం ఇక్కడ యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది కర్రీ మనకి. ఇంకొక 2 మినిట్స్లో మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ కూడా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుతాము. సో చూసారు కదా ఇలా అయితే మన కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇదండి ఈరోజు మన వీడియో, అయితే మా మ్యారేజ్ డే స్పెషల్ వీడియో అనమాట, స్పెషల్ వంటకాలు. సో మీ అందరికీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్లో కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేసాము, ఫ్లేవర్ బాగుండాలనేసి. ముందైతే యాడ్ చేయలేదు, ఫ్లేవర్ పోతుంది. మనం లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో అందుకనేసి మేము లాస్ట్లోనే యాడ్ చేసాము. ఇలా అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. ఇవన్నీ ఈరోజు మన 3 రకాల రెసిపీస్ వచ్చేసి మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.